ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలి. గుడివాడలో క్యాసినో జరిగింది, అసలు గుడివాడ ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? గుడివాడలో క్యాసినో జరిగితే గుడివాడ ప్రజలకు తెలియదా? నీ చీర్ బాయ్స్ ను పంపించి ఇక్కడ డాన్సులు ఎంచపోతే, నీ చీర్స్ టీవీల్లో గంటల గంటల సొల్లు కబుర్లు చెప్పకపోతే గుడివాడలో మా వాళ్ళంతా గుడ్డోళ్ళ, మా గుడివాడ ప్రజలంతా గుడివాడలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి అమాయకుల ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చీర్ బాయ్స్ వచ్చి ఇక్కడ చెప్తే, లేదా మీడియాలో చెప్తే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అల్లరి అల్లరి చేశారు. అయినా కూడా గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం కాదు, ఆఖరి గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా పట్టించుకోవాలి వీళ్ళ మోతనే. ఏదో ఇవన్నీ 420 మాటలు చీర్ బాయ్స్ లాగా వచ్చి గంతులేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు గుడివాడలో. కాబట్టి వీళ్ళని పట్టించుకుంటే ఉన్న పరుగు కూడా పోద్దని కనీసం వాళ్ళ మొహం కూడా చూడనటువంటి పరిస్థితి గుడివాడ తెలుగుదేశం పార్టీ. ఈ సిగ్గులేనటువంటి తెలుగుదేశం పార్టీ చీర్ బాయ్స్ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. నాతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని డీజీపీని కలిపారు. కాబట్టి మీరు ఈ ఇష్యూని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. మీరు ఈ సంవత్సరం అంతా 3 రోజులు గోవా చీర్ గర్ల్స్ ఈ రాష్ట్ర ప్రజల్ని ఆనందింపజేస్తే, మీరు మిగిలిన 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ అవసరమైతే ఇంకో 10 మంది టీమ్ను పెంచు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏబిఎన్ కానీ టీవీ 5 కానీ ఈటీవీ కానీ ఈ ఇష్యూని వదలొద్దు. మీరు నా పాటలు వేస్తూనే ఉండాలి, నాని 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 అని చెప్పి డాన్సులు వేస్తూనే ఉండాలి. అవసరమైతే మీ చీర్ బాయ్స్ ను కూడా పెట్టి 362 రోజులు 24 గంటలు నన్ను తప్పించి, నా గుడివాడ క్యాసినో గురించి తప్పించి వేరే ఏ సబ్జెక్టు తీసుకోవద్దు. మీకు చేతనైంది, మీరు ఏమి చేయగలరు? అవన్నీ కూడా ఈ కరోనానో లేకపోతే క్యాసినో మీ ఇష్టం, మీ జీవితకాలం టైం ఇచ్చా మీరు పీక్కోండి.